हनुमा कोंडा जिला सीटू के उपाध्यक्ष वेलपुला सारन पानी ने कहा, हनुमा कोंडा के नए बस स्टैंड क्षेत्र में छोटे व्यापारियों के लिए निर्मोनम स्थापित करे तथा उनका समर्थन करे। हनुमा कोंडा के नए बस स्टैंड क्षेत्र में जोन्स छोटे व्यापारियों का समर्थन करे। स्मॉल ट्रेडर्स एसोसिएशन के अध्यक्ष विलम सुनीता की अध्यक्षता में हनुमा कोंडा के नए बस स्टैंड क्षेत्र में रविवार को दोपहर 1 बजे बैठक हुई। बैठक में हनुमा कोंडा जिला सीटू उपाध्यक्ष वेलपुला सारंग पानी मुख्य अतिथि थे। इस अवसर पर उन्होंने बताया कि हनुमा कोंडा नए बस स्टैंड से अशोक जंक्शन तक सड़क के किनारे पिछले 35 सालों से दलित और हाशिए के समुदाय के लगभग 45 छोटे परिवार व्यापारियों के रूप में रह रहे हैं। सभी को न्याय दिलाने के लिए बृहत्तर नगर निगम के अधिकारियों, स्थानीय विधायक दस्यम विनय भास्कर ने वादा निभाने का कहा है। तेलंगाना हनुमा कोंडा, नव भारत समाचार से कैमरामैन फिरोज के साथ अक्रम की रिपोर्ट। ముప్పై సంవత్సరాల నుండి డబ్బాలు వేసుకొని చిరు వ్యాపారులుగా జీవిస్తున్న సందర్భంలో కార్పొరేషన్ గారు వాళ్ళకు జోన్స్ ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం సుమారుగా 2 సంవత్సరాల నుండి వాళ్ళకు జోన్స్ ఏర్పాటు చేయకపోవడం, రెండవది వాళ్ళు అనేక ఇబ్బందులు పడి అనేక సార్లు మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినప్పటికీ అధికారుల దృష్టి తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళ జోన్స్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా సంబంధిత కమిషనర్ గారు స్పందించి వెంటనే వాళ్ళకు ఈ మంజూరు చేయాలని, నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం హాకర్స్కు చిరు వ్యాపారులకు ఇమ్మడే బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకు సహకరించే సిస్టమ్ ఉంది. అది మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళకు బేస్ షరతుగా అంటే ఎలాంటి నిబంధన లేకుండా బ్యాంకు ద్వారా వాళ్ళకు రుణాలు సౌకర్యం ఇప్పించాలి. దాంతోపాటు వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళకు కరెంటు కానీ వాళ్ళకు మిగతా గ్యాస్ కానీ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదే అందులో భాగంగానే మరొకసారి కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం, లేకుంటే మొత్తం హనుమకొండకు సంబంధించిన ఈ ప్రాంతంకు సంబంధించిన చిరు వ్యాపారులందరినీ ఐక్యం చేసి రాబోయే కాలంలో ఎత్తెత్తున ఆందోళన కూడా సిద్ధమైనందుకు వెనుకాడేది లేదని ఈ మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.